कार्यक्रम की विचे वेद हृदयपूर्वक नमस्कार अदे रक मित्रुक अंदर की हृदयपूर्वक नमस्कार राष्ट्र में शाप लीक्स अने इंत विजयवंत जगनाये दाखी मुख्यमंत्री कारणमेवर दाखिल मुख्यमंत्री कारण एमडी गार प्रभाकर रेड्डिगार एंदुकु विषय मैं चुप्तनामंटे एवरकना आलोचन राव चा सुलभम का वच्ची आलोचन आचरण में पेटमे चाला इंपारटेंट अटार बास्केटबॉल फुटबॉल एथलेटिक्स साइक्लिंग मेम गेलचालने वार अंदर का गेलचाले दाने कोसम एंत कष्ट एंत श्रम चेयला एंत पट्टुदल उंडाला अभी चेयलते विजयमने साधिंचगलुगुतारु मेमु कूडा अंदरं एमनुकुन्नाम शाप लीग्स नि एर्पाटु चेयाला प्रति ग्रामंलो प्रति मंडलंलो प्रति नियोजकवर्गंलो प्रति जिल्लालो शाप लीग्स अनेटिवि जरगाल प्रतिभावंतुलैन क्रीडाकारुलु एवरो माकु तेलियाला वाळ्ळ लिस्ट मा चेतुलो उंडालनि अनुकुन्नाम मा बोर्डुलो तीर्मानं चेसाम कानी मेमु अनुकुन्नदे तडुवुगा दान्नि आचरणलो पेट्टि केवलं 45 रोजुल्लो 20,000 మంది క్రీడాకారులు శాప్ లీగ్స్ లో పార్టిసిపేట్ చేసే విధంగా పని చేసింది పని చేయించింది ఎవరురా అంటే ప్రభాకర్ రెడ్డి గారు కాబట్టి ముందుగా స్పోర్ట్స్ అథారిటీ తరపున బోర్డు తరపున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్న ఎందుకంటే ఇంతకు ముందు కూడా స్పోర్ట్స్ అథారిటీ 6 నెలల ముందర 7 నెలల ముందర ఏ రకంగా పని చేసింది ఈ రకంగా ఈ రోజు ఏ రకంగా పని చేస్తుందో మీరందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మేము ఆ రోజు స్పోర్ట్స్ అథారిటీ కి చైర్మన్ అయిన రోజే ఒక విషయం చెప్పినం ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్న డెవలప్ చేయాలా రెండోది కోచ్లనన్న నియమించాలా లేదా మోర్ నంబర్ ఆఫ్ టోర్నమెంట్స్ ని ఆర్గనైజ్ అన్న చేయాలా బిల్డింగులు కట్టాలన్న టర్ఫులు వేయాలన్న హాకీ కోర్టులో ఫుట్బాల్ కోర్టులు వేయాలన్న డబ్బుతో కూడుకున్న పని కాబట్టి ఒక రోజులో రెండు రోజుల్లో మార్పు తీసుకొని రాలేం కోచ్లను నియమించాలన్నా కూడా ప్రభుత్వంతో మాట్లాడి చర్చించి నోటిఫికేషన్లు ఇచ్చి అర్హులైన వాళ్ళకు ఇంటర్వ్యూలు పెట్టి కోచ్లను నియమించాలా ఇవన్నీ కూడా టైం టేకింగ్ ప్రాసెస్ కానీ టోర్నమెంట్లను ఆర్గనైజ్ చేసేది మాత్రం మా చేతుల్లో ఉండే పని అటువంటి టోర్నమెంట్స్ ని ఏ రకంగా ఆర్గనైజ్ చేయాలని చెప్పి మొట్టమొదటిగా సీఎం కప్పును ఆర్గనైజ్ చేసాం ప్రతి గ్రామ స్థాయికి ఈ స్పోర్ట్స్ ని తీసుకొని వేణం ఇంకా క్వాలిటీగా ఇంకా మంచి ప్లేయర్స్ ను బయటకు తీసుకొని రావాలనే ఉద్దేశంతో ఈ రోజు శాప్ లీగ్స్ ని ఆర్గనైజ్ చేసాం चेस्ते राष्ट्रव्याप्तंगा दादापुगा 20,000 मंदी क्रीडाकारुल डीटेल्स मा दग्गर उंडायंटे इदे स्पोर्ट्स अथारिटी ओक गोप्प विजयम अनि चेप्पि कूडा ई संदर्भंगा नेनु तेलियजेसुकुंटुन्नानु मेमु कूडा मिगता वाळ्ळ मादिरे बोर्ड मीटिंग नेलकोसारि पेट्टुकोवच्चु संतकालु पेट्टिंचुकोवच्चु तीर्मानं चेसि काफी टील इच्चि पंपियोच्चु कानी मेमु आ पनि चेयले माकिच्चिन उद्योगान्नि ओक बाध्यतगा तीसुकोनि चाना क्रमशिक्षणतो पनि चेस्तुन्नाम ई रोजु चाना मंदी विमर्शलु कूडा चेस्तुन्नारु ఏంద్రా మీరు పే అండ్ ప్లే పెట్టినారు ఇంకొకటి పెట్టినారు దీనివల్ల క్రీడలు పేదవానికి దూరం అయిపోతున్నాయి అనే మాట కూడా మాట్లాడుతున్నారు ఒక్కసారి ఈ మాట మాట్లాడే వాళ్ళకందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇండోర్ స్టేడియంలను గాని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్టేడియంలను గాని ఒక్కసారి వీలైతే పోయి సందర్శించండి ఎంత ఘోరంగా ఉన్నాయంటే మేము కూడా చెప్పలేని పరిస్థితి వాటిని బాగుపరచాలంటే మెయింటెనెన్స్ కావాలా ప్రతి ఇండోర్ స్టేడియంకి ఒక వాచ్మ్యాన్ కావాలా ఒక స్వీపర్ కావాలా ఒక అకౌంటెంట్ కావాలా వాళ్ళనందర్ని నియమించాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక ప్రభుత్వం పైనే బాధ్యత పెట్టలేం కాబట్టి శాప్ బోర్డుకి ఒక అధికారం ఉంది దాన్ని లీజ్ చేసే అధికారం ఉంది కాబట్టి టెండర్స్ కి పిలిచి ఆపరేషనల్ మెయింటెనెన్స్ వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పి లీగల్ గా పద్ధతి ప్రకారం చేయాలనుకున్నాం మేం చేసే ఏ పనైనా కూడా క్రీడల అభివృద్ధి కోసమే తప్ప శాప్ యొక్క స్వార్థం కోసం కాదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే మనకున్న వస్తువులను మనం కాపాడుకోలేనప్పుడు మనకిచ్చిన బాధ్యతను కూడా మనం నిరవేర్చిన వాళ్ళం కాదు ఈ రోజు మన శాప్ ప్రాపర్టీ లేడ ఉండై మన గ్రౌండ్ లేడ ఉండై అవి మన చేతుల్లో ఉండాయా వేరే వాడు ఆక్రమించినాడో కూడా తెలియని పరిస్థితుల్లో ప్రభాకర్ రెడ్డి గారు ఎండి అయిన తర్వాత ప్రతి వారం ప్రతి రోజు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి కోచ్లకు కూడా వాళ్ళ యొక్క బాధ్యతలు తెలియజేసి సీఓలకు కూడా వాళ్ళు మా డిపార్ట్మెంట్ కాకపోయినా కూడా వాళ్ళు కూడా మీరు సరిగ్గా పని చేస్తున్నారా లేదా అని పర్యవేక్షిస్తున్నందుకే ఈ 6 నెలల్లో శాపును ఒక స్థాయికి తీసుకొని రాగలిగినాం ఒక రోజు రెండు రోజుల్లో మార్పు అనేది తీసుకురాలేకపోయినా కూడా కష్టం చేయడంలో మాత్రం మేము ఎప్పుడూ కూడా విఫలం కాలే ప్రతిరోజు కష్టపడుతున్నాం ప్రతి నిమిషము విషయాలన్నిటిని గమనిస్తున్నాం సేకరిస్తున్నాం
కాబట్టి ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఉన్న క్రీడాకారులందరికీ చెప్తున్నా మీరు కూడా మీ తల్లిదండ్రులకు చెప్పండి అరే క్రీడలు ఆడితే గాని మీ జీవితాలు పోతాయని చెప్తుంటారు మీ తల్లిదండ్రులందరూ కూడా లేదమ్మా క్రీడలు బాగా ఆడితే స్టేట్ లెవెల్లోనో నేషనల్ లెవెల్లోనో సర్టిఫికెట్లు తెచ్చుకుంటే ఖచ్చితంగా జగన్ మోహన్ రెడ్డి మాకు ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పినాడని కూడా మీరు మాట ఇచ్చి భరోసా ఇచ్చి చెప్పండి ఎందుకంటే ఈ రోజు ప్రతి గ్రామ సచివాలయాల్లో కూడా స్పోర్ట్స్ కోటా కింద 2500 ఉద్యోగాలను ఇప్పించినాడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు గాని క్రీడలు బాగా ఆడితే మీకు ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు జగన్ మోహన్ రెడ్డి గారు కాబట్టి అటువంటి ముఖ్యమంత్రి ఉన్న మనకు మన రాష్ట్రానికి క్రీడలకు కూడా మంచి అభివృద్ధి జరుగుతుందని చెప్పి రానున్న రోజుల్లో మీకు ఏదైనా ఎక్విప్మెంట్ కావాలన్నా మీరు ఏదైనా గ్రౌండ్స్కి పోయి ఆడుకోవాలన్నా ఇందాక పే అండ్ ప్లే అది కూడా చెప్పినాం ఎవరైనా పేదవాళ్ళు ఉంటే క్రీడలపైన ఆసక్తి ఉన్నవాళ్ళు ఉంటే క్రీడలే జీవితం అని బతికే వాళ్ళు ఉంటే వాళ్ళందరూ రాష్ట్రంలో ఏ గ్రౌండ్లో అయినా కూడా ఫ్రీగా పోయి ఆడుకోవచ్చు దాంట్లో ఎవరికి కూడా ఎటువంటి ఆలోచన అనుమానం అవసరం లేదని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తుంటున్నాను ఎవరైతే కోచింగ్ అంటే పీక్ అవర్స్లో కాకుండా ఖాళీ సమయాలలో ఆ స్టేడియంస్ ఖాళీగా ఉండకూడదనే ఉద్దేశంతోనే ఈ పే అండ్ ప్లేను కూడా పెట్టినామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దాదాపుగా మొన్న పే అండ్ ప్లే కోచ్లను నియమించాలని ఒక నిర్ణయం తీసుకుంటే 200 అప్లికేషన్లు వచ్చినాయి 200 మంది మాకు కోచ్ ఉద్యోగాలు కావాలని చెప్పి దరఖాస్తులు పెట్టుకున్నారు అంటే మీరే ఆలోచన చేయండి మేము కోచ్లను పెట్టే విషయంలో కానీ టోర్నమెంట్స్ ఆర్గనైజ్ చేసే విషయంలో కానీ స్పోర్ట్స్ను డెవలప్ చేసే విషయంలో కానీ చాలా చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం మేము అనుకునే ప్రతి పనిని కూడా 24 గంటలు పర్యవేక్షిస్తున్న ప్రభాకర్ రెడ్డి గారికి స్పోర్ట్స్ అథారిటీలో ఉండే స్టాఫ్ అందరికీ మా రామకృష్ణ గారు కావచ్చు అక్కడ ఉన్న జూన్ గారు కావచ్చు మిగతా స్టాఫ్ అందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు ముఖ్యంగా 13 జిల్లాల కోచ్లన్న చీఫ్ కోచ్లు కానీ రిమైనింగ్ కోచెస్ కానీ ఈ శాప్ లీగ్స్ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇంత విజయవంతంగా జరిగినాయంటే దానికి ముఖ్య కారణకులు మీరే కాబట్టి మీ అందరికీ కూడా నా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటూ నెక్స్ట్ ఇయర్ నుంచి ఈ శాప్ లీగ్స్కి ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని కోరుకుంటున్నానన్న జాన్యువరిలో ఒక టోర్నమెంటు ఫిబ్రవరిలో ఒక టోర్నమెంటు మార్చిలో ఒక టోర్నమెంటు త్రూ అవుట్ ఇయర్ ఈ శాప్ లీగ్స్ అనేటివి కంటిన్యూగా జరిగేటట్లు చూడాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను కోరుకుంటూ నన్ను ఇంత ప్రేమగా ఆహ్వానించిన ప్రతి ఇంకొక ముఖ్యమైన విషయం అన్న పే అండ్ ప్లే అనే విధానం పెట్టడం వల్ల జరిగిన లాభం ఏమంటే మేము ఈ శాప్ ఫామ్ కాకముందర 6 మంత్స్ ముందర రాష్ట్రంలో ఉండే అన్ని స్టేడియంస్లో రిజిస్టర్ అయి ఆడిన ప్లేయర్లు ఎంతమంది రా అంటే 1700 మంది ఆఫ్టర్ ఇంప్లిమెంటింగ్ దిస్ పే అండ్ ప్లే స్కీమ్ ఈరోజు రాష్ట్రంలో రిజిస్టర్ అయి ఆడుతున్న క్రీడాకారులు 6800 మంది అంటే దాదాపుగా 5800 మంది అడిషనల్గా ఈరోజు పే అండ్ ప్లేలో అంటే కోచ్ల దగ్గర డబ్బులు కట్టి జాయిన్ అయ్యి ఈరోజు కోచింగ్ తీసుకుంటున్న వాళ్ళ సంఖ్య గణనీయంగా 4 టైమ్స్ పెరిగిందన్న ఇది ఆన్ రికార్డు ఉండేది ఇవన్నీ కూడా గమనించాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా నా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ చైర్మన్ గారి చేతుల మీదుగా